ఇప్పటి నల్లగొండలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈసారి మట్టి గణపతులను ఎక్కువగా ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. వీటి కాలనీ పంచముఖి హనుమాన్ ఆలయంలో మట్టి వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు చేసి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్. పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా మట్టి గణేశులను పూజించాలి, పర్యావరణాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో కూడా నల్గొండ జిల్లా పట్టణంలో వీటి కాలనీలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుని మనం చూస్తున్నాము. మట్టి గణేశుని ఏర్పాటు చేశారు. గత 11 ఏళ్ళుగా అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ ఉత్సవాలకు సంబంధించి మనతో కంచెల భూపారెడ్డి గారు ఉన్నారు. ఎట్లా చేస్తున్నారు ఉత్సవాలు, ఏంటి ఆయన తెలుసుకునే ప్రదేశం సార్ చెప్పండి సార్, ఎట్లా చేస్తున్నారు ఏంటి? నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మరి నల్గొండలో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా మరి వినాయకుని పూజలో పాల్గొంటారు. మరి ఈ యొక్క నల్గొండలో కులము మతము ఏమి లేకుండా అటు మైనార్టీ సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ మరి హిందూ సోదరులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మరి పీస్ కమిటీ లాంటి మీటింగులు కూడా పెట్టుకొని మరి ఒక 1000 విగ్రహాలు నల్గొండ పట్టణంలో పెట్టడం జరుగుతూ ఉంది. గత 2-3 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలని పెట్టాలి, మట్టి విగ్రహాల ద్వారానే మరి యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో గత 2 సంవత్సరాల నుంచి పబ్లిసిటీ చేస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరము మన అంజిరెడ్డి గారు అయినటువంటి మరి ఈ యొక్క మరి ఇంకెక్కువ శ్రద్ధ తీసుకొని మరి ఆయన్నే ఉత్సవ కమిటీ అధ్యక్షులు కూడా మరి యొక్క టౌన్ మొత్తానికి మరి వేయడం కూడా జరిగింది. మరి ఆయన ఆధ్వర్యంలో మరి మట్టి విగ్రహాలు అనే దాని మీద కూడా బాగా పబ్లిసిటీ చేసి మరి ఈసారి బాగానే ఒక 100 నుంచి 200 విగ్రహాలు మట్టి విగ్రహాలు పెట్టడం జరిగింది. మొత్తంగా ప్రతి ఒక్కరు మట్టి గణేష్ని పూజించాలని చెప్తా ఉన్నారు. తర్వాత నల్గొండ జిల్లాకు సంబంధించి పట్టణం సంబంధించి అంజిరెడ్డి గారు ఉన్నారు, చెప్పండి సార్ ఎట్లా చేస్తున్నారు గణేష్ ఉత్సవ కమిటీ సంబంధించి? మీరు ఇప్పటివరకు 8 విగ్రహాలు ఏర్పాటు చేశారు జిల్లాలో? ప్రజల యొక్క స్పందన చాలా బాగున్నది. మరి పట్టణంలో సుమారుగా 1000 విగ్రహాలు ప్రతిష్టాపించినప్పటికీ కూడా మట్టి వినాయకులను కూడా 250-300 వరకు మట్టి వినాయకులను కూడా ప్రతిష్టాపించడం జరిగింది. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి వాటిని అధిగమించి మరి పర్యావరణాన్ని పరిరక్షించాలి, బయోడైవర్సిటీని కాపాడాలి, తర్వాత దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని నల్గొండలో ప్రథమంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. పాజిటివ్ సిగ్నల్స్ అయితే మాకు చాలా చక్కగా ఉన్నాయి, ప్రజల నుంచి చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు వ్యతిరేకంగా మాత్రం ఒక ఉద్యమాన్ని తీసుకురాగలిగాము. పూర్తిగా మట్టి వినాయకులను ప్రతిష్టాపించడంలో పూర్తి సక్సెస్ సాధించినప్పటికీ కూడా పాజిటివ్ ఆ ఆలోచనలో ఆ మార్గంలో ఆలోచించేటటువంటి ఆలోచన మాత్రం ప్రజల్లో క్రియేట్ చేయగలిగినందుకు మేము అంతవరకు సఫలీకృతమైనామని చెప్తున్నాము. తర్వాత మరి మన చెరువులను మనం కాపాడుకోవాలి, మన కుంటలను మనం కాపాడుకోవాలి, మన కాకులను మన పిట్టలను మన పక్షులను మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే మరి మట్టి విగ్రహాలను పూజించి మట్టి విగ్రహాలను మరి నిమజ్జనం చేసినట్లయితేనే మన చెరువులను మనం కాపాడుకోగలము. ఆ కాన్సెప్ట్ తోటే దీన్ని తీసుకొని మేము పర్యావరణ పరిరక్షించాలనేటటువంటి కాన్సెప్ట్ తోటే దీన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను, ప్రజలంతా కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించాలి. నల్గొండ పట్టణంలో ప్రతిష్టాపించినటువంటి విగ్రహాలన్నీ కూడా చుట్టూ మనం ఎక్కడ నిమజ్జనం చేస్తున్నాం అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఏ రకంగానైనా సాగర్ కాల్వల్లోనో లేదా ఉదయ సముద్రంలోకి వచ్చేటటువంటి కాల్వల్లోనో మనం నిమజ్జనం చేస్తున్నాము. ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చినటువంటి ఆ వాటర్ని ఏదైతే ఉందో మనం ఎంత ఫిల్టర్ చేసినప్పటికీ కూడా దాంట్లో ఉన్న రసాయనాలను మనం తొలగించలేము. కాబట్టే ప్రజలకు దాంట్లో చైతన్యం కలిగించాలని ఆ చైతన్యంలో భాగంగానే మేము మట్టి వినాయకులను ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి నల్గొండలో 3 మాసాల నుంచి కూడా చేస్తున్నాము. మరి ఆ కృషికి మరి ఎన్టీవీ కూడా చాలా చక్కటి సహకారం అందించింది, వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అవకాశం. మొత్తంగా చూస్తే మాత్రము అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చెప్పండి ఉత్సవాలు ఎట్లా ప్రారంభమై అంటే ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? పోలీసుల పరంగా కావచ్చు, అధికారులు ఎట్లా ఉందంటారు? మనము ఇక్కడ శాంతి భద్రతలు పోలీసు వారు ఒక పికెట్ బుక్ పెట్టి రెగ్యులర్గా సందుకం పెట్టించుకునేటువంటి కార్యక్రమం కూడా అనవధిగా వస్తూ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ శాఖ వారు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడకు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఆలయ కమిటీ నుంచి. సార్ మీరు చెప్పండి సార్ ఎట్లా చేస్తున్నారు ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ ఎట్లా ఉన్నాయి మీకు ఏర్పాట్లు? ముఖ్యంగా నల్గొండ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దాదాపు 1000 విగ్రహాలు దాకా ఇప్పుడు నల్గొండ పట్టణంలో ఉన్నాయి. అన్నిటి కూడా మంచి పోలీసు రక్షణ కానీ అది రెవెన్యూ నుంచి కానీ అధికారుల నుంచి కానీ అన్ని రకాలైనటువంటి సపోర్ట్ ఉన్నది. రేపు 10 రోజుల్లో జరగబో నిమజ్జనానికి కూడా ఇటు ఉలబావ చెరువులో కానీ 14వ మైల్ రాయి దగ్గర కూడా పెద్ద ఎత్తున క్రేన్లను ఏర్పాటు చేసి ఆ వినాయకులని అందులో నిమజ్జనం చేసే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. పూర్తిగా కూడా మట్టి విగ్రహ వినాయకులను పూజించాలి, పర్యావరణాన్ని పరీక్షించాలనేటువంటి ఆ పిలుపు మేరకు పూర్తి స్థాయిలో కూడా
ఎక్కువ మొత్తంలో మట్టి గణనాథులను పూజిస్తున్నటువంటి పరిస్థితి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి. కెమెరా పర్సన్ బాలుతో కలిసి వెంకటరెడ్డి, ఎన్టీవీ నల్గొండ జిల్లా నుంచి.